హైదరాబాద్ విద్యాశాఖ ఆఫీసును డిఎస్సీ అభ్యర్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులు ఆఫీసు ఎదుట బైఠాయించగా నిరుద్యోగులు ఆందోళనకు బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో డిఎస్సీ నిర్మించడమేనని మళ్లీ ఇప్పటి వరకు ఊసే లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వండి చేసి అది వండి చేసి అనుకుంటూ 3 సంవత్సరాలు వచ్చాయి. 4వ విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ చేయకపోతే ప్రభుత్వ పాఠశాలలు గద్యం కావాలి, విద్యార్థుల భవిష్యత్తు కావాలి. మా గాంధీజీ ప్రధాని కమిషన్ తరగతి రాధాకృష్ణ ఏమన్నాడు, ఒక దేశ భవిష్యత్తు తరగతి నిర్ణయం జరుగుతుందని తరగతి గదుల్లో టీచర్లు లేకుండా పాఠశాలకుండా ఏ విధంగా విద్యార్థుల భవిష్యత్తు డెవలప్ అవుతుందని చెప్పినటువంటి రెండవది, ఒకవైపు ప్రభుత్వ పాఠశాల ఇంకొక వైపు 5 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీద తిరుగుతున్న ప్రభుత్వం ఏదో సాధ్యం చెప్పింది. ఒకసారి సుప్రీంకోర్టులో కేసు ఉంది అందుకే భర్తీ చేస్తలేమంటారు, ఒకసారి రేషనలైజేషన్ చేస్తాయి అందుకే భర్తీ చేస్తలేమంటారు, ఇంకొకసారి జిల్లాల విభజన జరుగుతుంది అందుకే భర్తీ చేస్తలేమంటారు, ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జిల్లా సెలక్షన్ కమిషన్ అని క్లారిటీ కోసం భర్తీ చేస్తారు. ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి, ఒక్క సమస్య కూడా లేదు. మరి ఇప్పుడు భర్తీ చేయడానికి అడ్డంకు అవరోధం ఏముందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇది చాలా అల్టిమేట్ ఇచ్చింది, 3 నెలల భర్తీ చేయాలి ఇంకెప్పుడు భర్తీ. For more updates, please subscribe 99TV Telugu.